बीआरएस एमएलए जोग रमण को ओटेस्ते मल्ली ऐदेलु तिप्पलु तप्पवन्नारु कांग्रेस राष्ट्र नायकुलु कंदि श्रीनिवासरेड्डी गड़प गड़पकु कांग्रेस पल्ले पल्लेकु कंदि श्रीनन्न निनादंतो जयनेत मंडलंलो आयन पर्यटिंचारु मंडल केंद्रंलो डप्पु चप्पुलतो कांग्रेस श्रेणुलु प्रजलु घन स्वागतं पलिकारु दारी पोडुवुना प्रजलकु अभिवादं चेस्तू मुंदुकु सागारु आयन अनंतरं जयनेत लक्ष्मी नरसिंह स्वामी वारी आलयान्नि दर्शिंचि कंदि श्रीनिवासरेड्डी प्रत्येक पूजलु निर्वहिंचारु आलय कमिटी सभ्युलु कंदि श्रीनिवासरेड्डिनि शाल्वातो सत्करिंचि जयनेत आलय चित्रपटान्नि बहुकरिंचारु करपत्राలు దేవుడి ముందుంచి గడప గడపకు కాంగ్రెస్ పల్లె పల్లెకు కంది శ్రీనన్న కార్యక్రమాన్ని ప్రారంభించారైన ప్రతి కార్యక్రమాన్ని జైనదాలయం నుంచి ప్రారంభించడం తన సెంటిమెంట్ అని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు అనంతరం గడప గడపకు కాంగ్రెస్ డిక్లరేషన్ పై అవగాహన కల్పించారు కాంగ్రెస్ గ్యారెంటీ హామీ తెలిపే కరపత్రాలు ఇంటింటికి పంచారు ఆదిలాబాద్లో కాంగ్రెస్ 40,000 మెజార్టీతో గెలుస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు కంది శ్రీనివాసరెడ్డి జోగురామన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారైన జోగురామన్న ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు తన ఆస్తులు పెంచుకున్నారు కానీ ప్రజల గురించి మాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు జోగురామన్నకు ఓటేస్తే మళ్ళీ 5 ఏళ్లు తిప్పలు తప్పవన్నారు జోగురామన్న ఇచ్చే పైసలు తీసుకోండి కానీ చేతు గుర్తుకే ఓటేయండిని పిలుపునిచ్చారు ఆయన జోగురామన్నకు ఓటేస్తే మన బొంద మనం తీసుకున్నట్లేని విమర్శించారు గతంలో కాంగ్రెస్ మాత్రమే ఇండ్లు కట్టించుందని రుణమాఫీ ఇచ్చిందని కాంగ్రెస్ అని అన్నారు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హయాంలోనే అమలయ్యాయన్నారు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అందరికీ మంచి జరుగుతుందన్నారు కంది శ్రీనివాసరెడ్డి అందుకే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరారన్న ఈ కార్యక్రమంలో జైనద్ ఎంపీటీసీ సుదర్శన్ లక్ష్మీపూర్ ఎంపీటీసీ మనోజ్ అల్లూరి అశోక్ రెడ్డి రాజన్న స్వామి యాదవ్ నాగర్కర్ శంకర్ గిమ్మ సంతోష్రావు సురేష్ రెడ్డి జి రాజు చిన్న గంగయ్య అష్టక్ మాధవ్ పెందూరు రమేష్ పోతురాజు సంతోష్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Thank you.
సార్ ముందర सिंहो भक्तवत्सल विद्यो निरामय शुद्धो नर देवो जगत प्रभु हय ग्रीवो जितरपुरेन्द्रो रुक्मिणीपतिः सर्व देव माया श्रीः सर्वाधार सनातन सौम्य సాగర పర్యంత రాముని విష్ణు లోకా సమస్త సుఖినో భవంతు దిగ్విజయమస్తు अभिवस्त्रो सुधरा पूजमान अभिचंद्रेवसून शतमानुष्य జయంత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం జయంత్ గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పల్లె పల్లెకు కందిసీనన్న బస్తీ బస్తీకి కందిసీనన్న వాడ వాడకు కందిసీనన్న అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఈ రోజు జైనత్ లక్ష్మీనారాయణ స్వామి పాదాల దగ్గర మేము మొదలు పెట్టడం ఆ స్వామి వారికి పుట్టినిల్లైనటువంటి జైనత్ గ్రామంలో నాకు ఏ కార్యక్రమమైనా మొదలు పెట్టడం నాకు సెంటిమెంట్ మా కుటుంబానికి సెంటిమెంట్ నా అమెరికాకి నేను వీసా రావడానికి ముందు నుంచి కూడా అమెరికా నేను ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి రోజుల నుంచి కూడా
నాకు లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఒక గొప్ప భావోద్వేగాలతో కూడుకున్నటువంటి ఆలయం. ఆ దేవుని సన్నిధిలో మా గడప గడపకు కాంగ్రెస్ పల్లె పల్లెకు బస్తీ బస్తీకి వాడవాడకు కందిసిందన్నటువంటి పాంప్లెట్లను బ్రోషర్లను విజిటింగ్ కార్డులను పాకెట్ ఫోల్డర్లను ఆ తర్వాత స్టిక్కర్లను అన్నిటినీ కూడా స్వామివారి పాదాల దగ్గర ఉంచి మేము మనసులో మంచి సంకల్పాన్ని ప్రజల కోసం ఆదిలాబాద్ ప్రజలందరూ క్షేమంగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జైనద్ గ్రామంలో లక్ష్మీనారాయణ స్వామి పాదాల దగ్గర మొదలుపెట్టడం జరిగింది. ఇక నుంచి మా కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అలాగే కంది శ్రీనివాసరెడ్డి శ్రేణులు అభిమానులు కంది శ్రీనివాసరెడ్డిని అభిమానించే వాళ్ళందరూ కూడా పార్టీని కాంగ్రెస్ పార్టీని వాడవాడకు పల్లె పల్లెకు గడప గడపకు బస్తీ బస్తీకి తీసుకెళ్తారు. పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని పార్టీకి ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలని పార్టీ ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ కానీ ఇంటికి 5 లక్షలు కట్టుకోవడానికి 5 లక్షల సహాయాన్ని కానీ ఆ తర్వాత 15,000 రూపాయల రైతు బంధు కానీ మునాఫా రైతులకు కూడా 500 రూపాయలకే సిలిండర్ కానీ ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆ తర్వాత అనేక రకమైనటువంటి 2 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఆ తర్వాత అన్ని కార్యక్రమాలను అలాగే అవ్వాతాతలకు కలిపి 5,000 రూపాయల పింఛన్ను ఇవన్నిటినీ కూడా మా రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్లో మా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఏవైతే మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏ హామీలు అయితే ఇచ్చిండ్రో ఆ హామీలన్నింటినీ ప్రతి పల్లెకు గడప గడపకు బస్తీ బస్తీకి వాడవాడకు తీసుకెళ్తాం. ఈసారి కాంగ్రెస్ పార్టీని నేను జయనేత లక్ష్మీనారాయణ స్వామి ఆధ్వర్యంలో ఆయన సన్నిధిలో చెప్తున్నా, ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ గడ్డ మీద 40,000 మెజారిటీతో గెలవబోతున్నది. ఈ ప్రస్తుత ఎమ్మెల్యే జోగురామన్న గారిని చిత్తు చిత్తుగా ఓడించి 15 సంవత్సరాల రాష్ట్ర రాక్షస పాలనకు మేము ముగింపు పలకబోతున్నాం. పూర్వకాలంలో పురాణాలలో శ్రీ మహావిష్ణువు రూపంలో ఆ తర్వాత నరసింహస్వామి రూపంలో నారాయణ స్వామి రూపంలో హిరణ్యకశిపుణ్ణి రావణాసురుణ్ణి లాంటి రాక్షసుల్ని ఎట్లయితే వధించిండ్రో అట్లనే మా నరసింహస్వామి ఉగ్ర రూపం అవతారం ఎత్తి ఈ జోగు రామన్నని ప్రజలందరి చేత ఓడించి ఇస్తాడని నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం. నా ఏ కార్యక్రమమైనా జైనత్ గ్రామంలో మొదలు కావాల్సిందే. నా ఏ కార్యక్రమమైనా ఇదే కార్యక్రమం కాదు, నా వ్యక్తిగతంగా కూడా నా కొడుకు అన్నప్రాసన కానీ ఇక్కడనే కావాలి, మా ఇప్పుడు సత్యనారాయణ స్వామి కథ కానీ ఇక్కడనే కావాలి, ఏదైనా కానీ నా కుటుంబ ప్రోగ్రాంలు కానీ పార్టీ ఫంక్షన్లు కానీ పార్టీ ప్రోగ్రాంలు కానీ అన్నీ కూడా లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోనే జరుగుతాయి. ఇది నా జీవితకాల సెంటిమెంటు. ఆదిలాబాద్ ప్రజలందరినీ కూడా ఆ స్వామి సన్నిధి నుంచి ప్రార్థిస్తున్న మా అందరినీ ఆశీర్వదించండి అని, మా అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం పెట్టండి, మా అందరినీ మనస్ఫూర్తిగా 40,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని ఆదిలాబాద్ ప్రజలందరినీ పేరు పేరున నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని వేడుకుంటున్నా. జై కాంగ్రెస్. కలిసిన పెద్దమ్మ పెద్దమ్మ కలిసిన నేను వచ్చిన మీ ఇంటికి గుర్తులేదు తనకి, మీ ఇంటికి వచ్చిన నేను తీసుకొస్తాను. సాటి పెడతా స్టిక్కర్లు కూడా తీసుకురమ్మా, స్టిక్కర్లు పాంప్లెట్లు అన్ని తీసుకురా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 10 హామీలు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. పెద్దమ్మ మన వాళ్ళు పక్కన జరగలేదు, ఫస్ట్ ఇలానే కనిపిస్తున్నాడు చూడు. ఇట్లా వెళ్తాం పెద్ద మీరే ఇట్లా పట్టుకో, మన కాంగ్రెస్ పార్టీ ఇట్లా పట్టుకో పెద్దమ్మ, ఇట్లా పట్టుకో ఇట్లా అట్లా కాదు. ఇవ్వ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక
ఇల్లు కట్టుకుంటది ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల సహాయం చేస్తది అట్లనే ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే గనక అలా ఇద్దరు కలిపి 5000 పింఛన్ ఇస్తది అంతమైందా అట్లనే ఇట్లా మూడో పాయింట్ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు 4000 ఇస్తది అలా జీతాలు ఎత్తుకుంటందుకు కొత్త జీతాలు ఎత్తుకుంటందుకు ఇట్లా అట్లనే 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడ పిల్లలందరికీ ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తది చదువుకుంటందుకు కాలేజ్ పోతందుకు అట్లే భూమి ఉన్న రైతులకు ఏ అశోకన్ ఇట్రాను ఏ అశోకన్ ఇట్రా ఏ ఎడ్వేనోను భూమి ఉన్న రైతులకు మునాప పట్నే కౌలు రైతులకు కూడా 15000 రూపాయలు రైతు బంధు ఇస్తది ఆ తర్వాత వందల వందల ఎకరాలు 50-50 ఎకరాలు ఉన్నోళ్ళకి ఏం మేము చిన్న రైతులకే ఇస్తాం అర్థమైందా చిన్న రైతులకే ఇస్తాం అట్లనే రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తది ఆ తర్వాత ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12000 రూపాయలు ఇస్తది అంటే నెలకు 1000 రూపాయలు చొప్పున ఏడాదికి 12000 రూపాయలు ఇస్తది భూమి లేని రైతులకు కూడా అంటే ఎలాంటి పేదలు చనిపోయినా కూడా ఇప్పుడు 5 లక్షల రూపాయల రైతు బీమా ఇస్తది అట్లనే ఆడబిడ్డలకందరికీ సిలిండర్ ఇంటికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తది అర్థమైందా అట్లా విద్యార్థులందరికీ కాలేజ్ ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ కడతది పాకెట్ ఫోల్డర్ లే ఫోల్డర్ లే స్టిక్కర్లు పూజారా టెంపుల్ మీరే పని చేస్తారా ఎవరెవరు నెక్స్ట్ డేల్ బయట లోపలికి పోతారు ఆయన బయట అందరుగా కాంగ్రెస్ పార్టీ కోటేయండి ఏ ఫోటో నరేందర్ రెడ్డి రెండు తీసుకు కలుద్దాం కంప్లైంట్లు పట్టుకొని నాతోనే ఉండాలి నువ్వు Thank you.
నెలకు 4000 రూపాయలు సరుకుతుంది కదది రైతులకు 2 లక్షల రుణమాఫీ అవుతది ఉపాధి హామీ కూలకు 12000 అవుతది సంవత్సరానికి 500 రూపాయలకే సిలిండర్ వస్తది అవుతది సరే సరే నేను కమిషన్ వచ్చేది అసనాపురం గద్దలు పట్టుకో ఇట్లా చూడు అందరికి చెప్పు పట్టుకో కాంగ్రెస్ పార్టీ అయితే ఇల్లు కట్టుకుందానికి 5 లక్షలు సాయం చేస్తుంది చేతు గుర్తు ఇగో ఇటు 500 చేస్తే పించారు మన్మన మన్మరాలున్నదా ఊరికేనా సరే సరే ఇగో 2 లక్షలు రుణమాఫీ అవుతుంది 500 రూపాయలకే సిలిండర్ వస్తుంది కాలేజ్ ఫీజులు కడతాం ఇట్లా పట్టుకో ఇగో ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో చూపెట్టు ఇట్లా చూపెట్టు ఇట్లా పట్టుకో పెద్ద బాగున్నారా అక్క తీసుకు ఫ్యామిలీ ఇది ఎవరు అక్క ఇట్రా ఏం పర్లేదా అక్క ఇట్రా అక్క ఏం పర్లేదా పెద్దమ్మా ఇగో ఇల్లు లేని వాళ్ళకు కూలిపోయేటట్టు ఉన్న వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అయితే 5 లక్షల రూపాయల ఇంటికి కట్టితో సాయం చేస్తుంది ఆ తర్వాత ఇద్దరు అవ్వ తాతలు ఇద్దరు ముసలోళ్ళు ఉంటే ఇంట్లో 5000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది మంచిగా 2500 ఇట్రా పెద్దాం ఇట్రాను ఇట్లా పడుతుంది అరే ప్యాంప్లెట్లు ఒక నాలుగైదు ఎవరైనా చేతులకు కట్టకట్టి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే 4000 రూపాయలు నిరుద్యోగ భృతి వస్తుంది 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు అందరికీ ఒక స్కూటీ ఇస్తుంది మీ ఇంట్లో ఆడ మనమరాలు ఉన్నలా మనమరాళ్ళకి స్కూటీ వస్తుంది బండి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ చదువుకుంటానుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది తక్కువ భూమి ఉన్న వాళ్ళకు మంచిగా తక్కువ భూమి ఉన్న వాళ్ళకి గరీబ్ వాళ్ళకు 15000 రూపాయలు రైతు బంధు వస్తుంది తక్కువ భూమి ఉన్న వాళ్ళకి 50 ఎకరాల వాళ్ళకి కట్ చేసేస్తాం తీసేస్తాం మంచి అర్థమైందా మీకు మళ్ళా ఉపాధి హామీ కూలీలకు 12000 వస్తుంది ఏడాదికి 500 రూపాయలకే సిలిండర్ వస్తుంది 12 మీరు పిల్లలు చదువుకునే వాళ్ళ కాలేజ్ ఫీజు కాంగ్రెస్ పార్టీ కడుతుంది గవర్నమెంటే కడుతుంది సరేనా ఇట్లా పట్టుకో పెద్ద ఇట్లా పట్టుకో పోయేస్తా మంచి ఆశీర్వాదం పెట్టు ఇల్లు మూలిపోయిందా 5 లక్షల రూపాయలు ఇప్పిస్తా నేను నొప్పికర ఎగుదా ఇటు చూడు పోయేస్తా పెద్దమ్మ ఇట్లా పడు మీ ఆశీర్వాదం పెట్టుల్ని పెద్ద ఆశీర్వాదం పెట్టుల్ని పెద్ద ఆశీర్వాదం పెట్టు ఆశీర్వాదం పెట్టు ఆశీర్వాదం పోయేస్తా ఏ
Thank you.
Thank you.
कांग्रेस पार्टी चेत गुर्त पार्टी मी अंदर इनिंदा लेदा अंदर कांग्रेस इनाई कार इनाया इपड़ इप जोगुराम चेपिस्ा एम चेपस्ते ले पदे ओल्ल की इे नी वजीपल इतर इवो कांग्रेस पार्टी अधिकार वाका अंदर चेत गुर्त को यह सारी आगे वजीपल चेप्चे बाध्यता कांग्रेस पार्टी इपड़ जोगुराम कार गुर्तोलू चेत गुर्त वे अंदर चेपस्ता सरना मल्ला इवो इला चलना सदचने वाले तो चलने इंडल लेने वालों को ईद लक्ष सहाय से कांग्रेस पार्टी इंडल कट्क इधर पेद मन इधर मुसलोलू उ इंडला इंडला इधर कल ईद रूपये पिंचन ओखोल्क रेल ऐद रूपये पिंचन कांग्रेस पार्टी पेदम्मा कार गुर्तोलू इपू ने तरह एलक्षन अर्थम आ तरवा रुणमाफी रेल रुणमाफी ए अंदर की तक भूमि पटुबड़ कराक पद रूपये तक भूमि अर्थम माला ईद रूपये गैस सिलीर वस्तु सचि इन भूमि लेने चचिपते ईद अतले भूमि लेने चचिपते ईद कांग्रेस पार्टी वस्ते सरना ईद ने तरह एलक्षन मंजी आशीर्वाद आदिवास रे कांग्रेस टीआरएस बुंदमा जोगुराम ओट कत्ते चीपी रे चूपे अर्थम भूमल भूमल इनता इन पिंशन वजीपिता वजीपी ईद रूपये रईत बीमा इले जोगुराम इगो आगोरा जोगुराम मंदिर को मंद अल्लि अम्मीर कार गुर्तकेंटे वजीब लेनेचनावा नाक इंड लेने वावा ना पिंशन रान वावा ना रेषन कार्ड लेने वावा नीकारी षेद गुर्तकेतला नीकया षेद अल्ले मैं पैसल जोगुराम ओटक मूड वेल तस्कोली मस्त संपादा जोगुराम मंदिर मुझे मंगलारति इच्छि जोगुराम इच्छा लेदा मंदिर मुझे मंगलारति इच्छिदम्मादम्मा जोगुराम जयनत कत्ते आये गमंड मस्त गमंड अहंकार मंजुक गड़पार दीकली मंजुक पार दीकली बोंद बोंद जोगुराम अतने की पिंजन रेषन कार्ड पोरपाटी पोरपाटन जोगुराम गेलिस्ते मल्ला ईद इंडल रा मल्ला ईद वजीप रा मल्ला ईद रेषन कार्ड रा मल्ला ईद पदमू वे सिलीर अतर रे कांग्रेस चेत गुर्तेदमा चेत गुर्त अंदर गेल सरनादमा ओटे इदेट चु अरे बिट जोगुराम ए जोगुराम इनदम्मा पदे मैं गेल जोगुराम एम चे मन को संपादु जोगुराम वेल को संपादु भूमि इच्छिडा वजीपिता सर आगर रा भाई जोगुराम सारी ओटू मंच मूड वेल रूपये इन कल सीसा इतना रोज कल दापता पोदला पगट की रात्रि कल दापता कुंटाल कुंटाल चिकेन पंपर की दावा चुस्कमटा तिमटा तागमटा ओटलेमटा कल सीसा तो इं तैयारदा एदम्मा कल सीसा तो इं तैयारदा ईद वूपाल तो नी वजी पत्दा अतदा रा मनोल कल्लुक बानिस कल्लुक बानिस अर्थम एम चेपी कल के सारी जोगुराम को ओटे मन मन को मनमे मनल मनमे बंदपेकर्थम इंकोटी ने राक मुझे जोगुराम इंत गोड़ा अड़गा एम अड़ना जोगुराम अल तात संपादा आस्ती अड़नामा
ఏమడిగినాం వజీపం మాకు కావాలి మా ఇల్లు మాకు కావాలి మా పింఛన్ మాకు కావాలి మా రేషన్ కార్డు మాకు కావాలి మా భూములు మాకు కావాలి మా లోన్లు మాకు కావాలి ఒక్కొక్కలకైనా ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు లోన్ ఇచ్చిండా అచ్చిన ఒక్కలకైనా ఒక్కలకి జోగు రామన్నకు మీ అందరి ఉసురు తలిగి ఈసారి డిపాజిట్ రాదు సిత్తు సిత్తు ఓడించాలా పెద్దమా ఒక్కొక్కలకి ఎప్పుల్లి పొరపాటున జోగు రామన్న డబ్బాల ఓటు వాడితే మనకే పురుగులు పడతాయి ఇక జోగు రామన్నకు పడాయి నాలుగు సార్లు జోగు రామన్న మోసం చేసిండు ఐదో సారి కూడా మోసపోతాలా ఓట్లేసినామా లేదా నాలుగు సార్లు గెలిపించినామా మంత్రి ఉన్నప్పుడే జోగు రామన్న చేయలే ఇప్పుడు ఎమ్మెల్యే అయితే గేస్తాడా కానీ జోగు రామన్న బైరూపులో నేషం వేసుకొని వస్తాడు చీర కట్టుకొని వస్తాడు ఇట్లా ఓడి పడతాడు ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్ అంటాడు ఇదే నాకు చివరి ఎలక్షన్ నేను ముసలితనం అయిపోయినా ఈసారి ఒక్కసారి గెలిపిండు అంటారు పొరపాటును గెలిపించిందిలా మన ఆకిట్లో మనం పొందదవుకున్నట్టే నీకు అర్థమైందా ఈసారి మాత్రం చివరి ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ పెద్దమ్మని కాళ్ళు మొక్కుతా అనుకుంటూ వస్తాడు ఒడి నింపమంటాడు ఒడి వదుతాడు ఒట్టు పెడతాడు అందరి మీద ఇన్నిసార్లు ఒట్టేసిండు చేసిండా చేసిండా ఒట్టేయకపోతే వజీపు ఎందుకు రాదు ఇండ్లెందుకు రావు ఇండ్లెందుకు రావు రేషన్ కార్డులు వచ్చినాయి ఒకళ్ళకన్నా నాలుగేళ్లలో ఒకళ్ళకన్నా వచ్చినాయా కాంగ్రెస్ పార్టీ ఏ అరే ఒర్రకరా అరే బాబు ఏ పెద్దమ్మ కాంగ్రెస్ పార్టీ మీ అందరికి ఇల్లు కట్టించిందా కట్టించిందా ఒక్క నిమిషం మీకు అరే నువ్వు ఆగుమన్నా అడుగు ఇగో మీకు ఇప్పుడు భూములు ఇచ్చినాయి అన్ని ఓళ్ళు ఇచ్చిందిలే కాంగ్రెస్ పార్టీరా ఓ ఆదివాసి పటేల్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా రామన్న ఒక్క పోడు భూమికి పట్టా ఇచ్చిండా భూములు అన్ని సీలింగ్ భూములు ఏమి ఇచ్చిందిలే కాంగ్రెస్ పార్టీ ఇండ్లు అందరు కట్టించిందా కాంగ్రెస్ పార్టీ ఆ రుణమాఫీ చేసిండా లేదా కాంగ్రెస్ పార్టీ అప్పుడు 80,000 చేసిండ్రు ఆహా ఆగు మళ్ళా ఆరోగ్యం బాగాలేనందుకు అందరికి ఉచితంగా ఆపరేషన్లు చేపించిందా ఆరోగ్యశ్రీ ఎట్లా వస్తుండే కొయ్యి 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 అనసుకుంటూ వస్తుండేనా ఆపరేషన్లు చేపించిండా పింఛన్లు ఇచ్చిండు రేషన్ కార్డులు ఇచ్చిండు ఉచిత విద్య ఇచ్చిండు ఇచ్చిండా మహిళలు అప్పుడు లోన్లు కూడా లేస్తుండే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు లేచినాయా లేవా బర్ర కొనుక్కుంటందుకు లేచినాయా లేవా పాతకాలంలో లోన్లు లేచినాయి ఆటోలు కొనుక్కుంటందుకు ట్రాలీలు కొనుక్కుంటందుకు ట్రాక్టర్లు కొనుక్కుంటందుకు లోన్లు లేచినాయి ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు ఇప్పుడు ఏమైనా నచ్చినాయా మీకు పెద్దమ్మ నేను చెప్పింది కరెక్టేనా పెద్దమ్మ నేను చెప్పింది తప్పైతే ఇదే సవాలి బంగ్లా కింద ముక్కు భూమికి రాస్తానని చెప్పింది ఏమన్నా తప్పున్నదా తప్పును ఆ డోక్రాల కాడికి మాపు చేసిండు పెద్దమ్మ తిని మనం తల ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు వజీపా మీకు 2,000 వస్తుంది కదా కొంతమందికి అర్థమైందా ఇవో కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ ఎస్సీల పార్టీ బీసీల పార్టీ ఎస్టీల ఆదివాసుల పార్టీ గిరిజనుల పార్టీ పర్జనుల పార్టీ మొత్తం మరి పెద్దమ్మ మరి ఓళ్ళన్న కళ్ళు పవ్వ కమ్ముడు పోతే చెప్తావా అరే బాపు రిగట్ల పెద్దమ్మ సపోర్ట్లు కొట్టు ఇంకొకటి ఇంకొకటి పెద్దమ్మ పెద్దమ్మ ఆగు ఒక్క నిమిషం ఇగో మీళ్ళందరూ ఓట్లేస్తే మనం గెలుతామా మీళ్ళందరూ ఓట్లేసుడే కాదు మీరు లగ్గాల కోతలా పెన్నిల కోతలు కదా ముహూర్తాల కోతలు కదా కష్టంకు సుఖం కోతలా అప్పుడు మా ఊరికి కంది శ్రీనివాసరెడ్డి అన్న వచ్చిండు కంది శ్రీనివాసరెడ్డి తమ్ముడు వచ్చిండు సార్ వచ్చిండు మాకు జోగు రామన్న ఎన్ని పైసలు తింటున్నాడు అని చెప్పిండు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మాత్రమే పేదోళ్ళ పార్టీ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తారా మీ ఊరు ఏ ఊళ్ళకి పోతే ఏ ఊరు నీ తల్లిగారే ఊరే ఇదే ఊరు నీ తల్లిగారే ఊరే లక్ష్మీపురంలో చెప్పాలను మీ తల్లిగారే ఊరు ఈ తల్లిగారే ఊరే ఏ ఊరు పాండ్రగూడ కాండ్రగూడ మన కోట్ల నీ తల్లిగారే ఊరు నీదే తల్లిగారు కూడా కౌట కౌటలా చెప్పాలను మీ తల్లిగారే ఊరే నీ తల్లిగారే పిప్పల దాని ఇలా చెప్పాలను మీ తల్లిగారు నువ్వు నువ్వేం చెప్ప తిరిచానా మీ ఇగో ఏ మీ తల్లిగారు ఊళ్ళకు పోయి బరాబరి చెప్పుల్ని చెప్తారా మీరు ఏ పెళ్లికి పేరెంట్ అంగు పోయినా జోగు రామన్న అహంకారాన్ని బొందబెట్టమని చెప్పుల్ని ఇప్పుడు టిఆర్ఎస్ కారు గుర్తు కేటేసినామే 15 నుంచి కారు గుర్తు మనిషి ఉన్నాడు కాంగ్రెస్ లేదే సరేనా సంతోషం సంతోషం
సంతోషం ఇగో పెద్దమ్మ నేను చేస్తా మళ్ళా పురుషత్తుకి వస్తా సరే ఇయల నాకు సరే మంచిది మంచి చేద్దాం సరేనా సరేనా ఇగో పెద్దమ్మ మీ తల్లిగారు ఊళ్ళల్లో అన్ని ఊళ్ళల్లో చెప్పాలా చెప్తాలా ఒక్కడి కూడా చెప్తున్నా మీ బంధువులు చుట్టాలు అదిలాబాదులు ఉంటుంది కదా భూమి లేని వాళ్ళందరూ పేరు రాయండి గవర్నమెంట్ ఎన్ని భూములు ఉన్నాయో లెక్క ఇస్తాం అదిలాబాదులో అందరికి మంచికి ఒక ప్లాట్ ఇస్తాం అదిలాబాదులో ఓళ్ళోళ్ళు ఉంటే వాళ్ళకు గరీబ్ వాళ్ళకే పేదోళ్ళకే ప్లాట్లు పోస్తాం అర్థమైందా అర్థమైందా మెక్కి లంచాలు తీసుకొని డబుల్ బెడ్రూమ్లు మంచిళ్ళు ఈసారి జోగురామ నా గల్లా పట్టు గల్లా సరేనా అమెరికాకి మా బాబు బాకీ వేసి చదిపించినప్పుడు కూడా నేను జయనాథ్ లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకుని అమెరికా పోయినా మీ ముందు అమెరికా వేరే బిడ్డను నేను జయనాథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆశీర్వాదంతో దేవుడు నాకు అనుగ్రహం చేసిండు అమెరికాలో నా చదువు మంచిగా చక్కగా చదువుకున్నా అమెరికాలో చదువుకొని అమెరికాలో కంపెనీలు పెట్టినా సాఫ్ట్వేర్ కంపెనీలు మా సొంత ఊరు ఆదిలాబాద్ పట్టణానికి దగ్గర ఊరైనటువంటి హస్నాపూర్ గ్రామం హస్నాపూర్ గ్రామంలో మా బాబు ఇప్పటి కూడా వ్యాపారం చేపిస్తాడు మా బాబు పేరు కంది కృష్ణారెడ్డి ఇప్పటి కూడా వ్యాపారం చేపిస్తాడు మీలాగే ఎడ్లు కసలం ఇప్పటి కూడా అరే బాబు వ్యాపారం ఎందుకే మునాఫకి ఇచ్చే కొంచెం రెస్ట్ తీసుకో అరవై మూడేళ్ళు వచ్చినాయి అంటే వ్యాపారం బిడ్డ వ్యాపారం మన కోసం కాదు మన నలుగురు పదవులు బతుకుతలు ఎడ్లు బతుకుతాయి గోరువలు బతుకుతాయి బర్రెలు బతుకుతాయి పిట్టే బతుకుతాయి వ్యవసాయం మన కోసం కాదు బిడ్డ వ్యవసాయం ఊరు కోసం అని అంటాడు ఇప్పటికి కూడా ఊళ్ళో 10 మంది బతుకుతారు అంటాడు మా బాబు నేను కూడా ఒక రైతు బిడ్డనే మీ అందరికీ ఈ ఊరికి జయనాథ్ గ్రామస్తులకు నేను చెప్పేది ఏంటంటే నేను ఎక్కువసేపు టైం తీసుకోను ఇంకా మళ్ళీ ఈరోజు లక్ష్మీపూర్ గ్రామంకి వెళ్ళాలా మేమందరం పిప్పల్గావ్ గ్రామంకి వెళ్ళాలా పార్టీబీ పార్టీకే ఈ రెండు గ్రామాలు మొత్తం 5 గ్రామాలు ఈరోజు మేము గడప గడపకు కాంగ్రెస్ పల్లె పల్లెకు కంది సీనన్న
बस्ती बस्ती की वाड़ वाड़ कल कल कार्यक्रम जयनाथ ग्रामस्थलू मम्मी आशीर्वदी वे पेर पेर कृतज्ञता सूटल काका अंदर एक्ना इकड़ेवर माटाड़ बाबू स्टेज मीद एवरकते एक्ना जयनाथ ग्राम बापू मा इपेटना एट्ला इंपेट इंडल वजीप पिंचन रेषन कार्ड ले ऐदल नीचे मैं एट बतकाल प्रभुत् दोसकने इंका दोसक गरीब वाली एक्की जयनाथ ग्रामीण इला मूड गंटल नागंटे मट एटे चाले विस जयनाथ ग्राम कांग्रेस पार्टी इंदिरम्म इंडलु गतमला कांग्रेस पार्टी को जोगुराम डबल बेड्रूम इंडल इच्छी वाल जोगुराम को कारगुत सिद्धमेना करेक्टे न्यायमेना इंदिरम्म इंडल अंदर की लेदा कांग्रेस पार्टी अंदर की रुणमाफी एदा इपरा रुणमाफी अने टीआरएस के कांग्रेस पार्टी रुणमाफी दूसर कांग्रेस पार्टी के इच्छिंदा रुणमाफी आ कल पदेड अंदर की रुणमाफी लोन माफी नेम कांग्रेस मन कांग्रेस पार्टी उन्नपुर मन कांग्रेस पार्टी उन्न कटिंदी मन कांग्रेस पार्टी उन्न रुणमाफी वैसी मन कांग्रेस पार्टी उन्न पैप नौज स्प्रिंकर् अंटी लोन आईल को मंदी बर्ल कोन इच्छिंदा लेदा बर्ल कटो क्राली मैक्स कांग्रेस पार्टी मन कांग्रेस पार्टी लोन मन कांग्रेस पार्टी उन्नमाफी वैसे मन कांग्रेस पार्टी लोन अंदर की रेषन कार्डल तुम नागेल जोगुराम रेषन कार्ड इच्छा रेषन कार्ड इपनी अटेंडर कंटे हीन व्यक्ति जोगुराम निजमेना जोगुराम ओटेस्ते आदिलाबाद जोगुराम पापात्म इंको लेड़ी अंदर उसी अंदर उसी जोगुराम पुर्गल पड़ता चुप्त जोगुराम चयने अन्यायम अक्रम इन मोसम से भूमि मोसम से पिंचन अंदर की मोसम से रेषन कार्ड मोसम से चनका कोराट कड़ता मोसम से लक्ष रूपये रैत रुणमाफी मोसम से निरुद्योग की ने मूड वेल रूपये मेनिफेस्टो कटे मोसम से जोगुराम चयन मोसमी लास्ट को जोगुराम लक्ष्मीनारायण स्वामी देश मोसम से अवना का जयनाथ गुड़ की ओख रूपयानी अभिवृद्धि कोसम अटे जोगुराम गुड़ने लिंगटोड़ गुड़ लिंगा मिंगतर जोगुराम चूपटपल्ली इंटला पुसुक्कर चूपचेल तुला बंगार दाँड मिंगतर जोगुराम पुस्तक ताल मिंगतर जोगुराम जोगुराम अड़े जयनाथ ग्रामीण इंडल कटे जयनाथ पिंचन अंदर मंद की रेषन कार्डलो सरकने पिछले स्कालशिप रुणमाफी ये ने मूड वेल निरुद्योग अभी ये जोगुराम पदे मन एमएलए एससी एसटी के मैनारटी के बीसी
బీసీలల్లా ఇప్పుడు ఒక ఉద్దేశం వేసుకుని వచ్చిండు 100,000 రూపాయలు ఇత్తా ఇంటికని. సరే మంచిదే ఇయ్యు, 100,000 రూపాయలకి రోజులు ఏం అత్తలేదు కానీ ఇయ్యు తీసుకుంటాం. కానీ అందులో పద్మశాలులకు ఇస్తలేడు, గొల్లకుర్మలకు ఇస్తలేడు, బీసీలకు ముదిరాజులకు తెలుగోళ్ళకి ఇస్తలేడు, గొల్లకుర్మలకు ఇస్తలేడు, పద్మశాలులకు ఇస్తలేడు, మున్నూరు కాపులకు ఇస్తలేడు, గౌండోళ్ళకి ఇస్తలేడు. ఇక ఇలా ఈ బీసీలు అందరిది వీళ్ళు బీసీలు కాల. పేదరికకు కులం ఉంటుందా? ఏ కులంలో ఉన్నా పేదోడు పేదోడే. పేదరికంకు మతం ఉంటుందా? ఏ కులంలో ఉన్నా పేదోడు, ఏ మతంలో ఉన్నా పేదోడు పేదోడే. కానీ జోగు రామన్న అహంకారం ఎక్కింది, అధికారం అత్తెక్కింది. కొడుకులు అదిలాబాద్ మీద మరి దోసుకుంటున్నారు జోగు రామన్న కొడుకులు. జోగు మహేందర్, జోగు ప్రేమేందర్ ఇద్దరు కొడుకులు అదిలాబాద్ ని కథం పట్టిస్తున్నారు. జోగు రామన్న ఇంతకు ముందు కనీసం నమస్తే పెడుతుండే, ఇప్పుడు ప్రజలకు నమస్తే కూడా పెడతలేడు జోగు రామన్న. పెడుతున్నారా? అసలు మీకు కనిపిస్తున్నారా జోగు రామన్న? తుర్రమంటే పోలీస్ సెక్యూరిటీని పట్టుకొని వస్తారు, తుర్రమంటే ఉరుకుతాడు, ప్రోగ్రామ్ చేసుకుంటాడు ఉరుకుతాడు. ఎప్పుడైనా ఈ ఊళ్ళో తిరుగుమని జోగు రామన్నని పోలీసు వాళ్ళు లేకుంటే సీపీర్లు సీపీర్లు చూపిస్తామంటున్నారు మా ఆడబిడ్డలు. జోగు రామన్నకు సీపీర్లు చూపిస్తాం సీపీర్లు చూపిస్తాం అంటున్నారు. తిరుగుమని సెక్యూరిటీ పోలీసు సెక్యూరిటీ లేకుండా టీఆర్ఎస్ గుండాల మద్దతు లేకుండా ఒక్కడి ఊళ్ళో తిరుగుమారు. ఏం చెప్తారు జోగు రామన్? ఇప్పుడు ఒక పెద్ద మంటున్నది, జోగు రామన్నకు బాగా గమండి వచ్చింది. జోగు రామన్నని గడ్డ పార తీసుకొని అందరూ తమ బొంద దవతలు కోతాం జోగు రామన్న, బొంద దవతలు కోతాం. పలుగు పారిన గడ్డ పార తీసుకొని ఈసారి జోగు రామన్న ఎలక్షన్లలో బొంద పెట్టకపోతే మా జయలత గ్రామం పేరు మార్చుకుంటామని అంటుంది ఒక పెద్దమ్మ. ఒక్కడు గుర్తుపెట్టుకోండి జయలత గ్రామస్తులారా, జోగు రామన్న ఏమిచ్చిండు మీకు? మన ఆదిలాబాద్ ప్రజలల్లో ఎంతో నమ్ముకున్నాం జోగు రామన్నని. 15 ఏళ్ల నుంచి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, దళితులకు 2 ఎకర్లు 1 ఎకరు భూమి ఇచ్చింది మొత్తం కాంగ్రెస్ పార్టీ, కరెక్టేనా? అయితే ఒక పని చేయండి, జోగు రామన్న భూములు ఇచ్చిన వాళ్లకు జోగు రామన్నకి వేయండి, మన కాంగ్రెస్ పార్టీ భూములు ఇచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి వేయండి. ఎత్తరా ఎత్తరా? నేను మాట్లాడేది న్యాయమా కాదా? అబద్ధం మాట్లాడుతున్నానా? జోగు రామన్న, జోగు రామన్న ఇంతకు ముందు గొర్రెలు తింటుండే, ఇప్పుడు బర్రెలు తింటుండు, బర్రెలు తింటుండు జోగు రామన్న. రేపు మనందరినీ కూడా మింగేస్తారు. పొట్టు పొట్టు భూములు కొంటున్నాడట, పొట్టు పొట్టు హైదరాబాద్ లో భూములు కొంటున్నాడు, మహారాష్ట్రలో భూములు కొంటున్నాడు జోగు రామన్న. ఎక్కడికి వేసినాయి పైసలు? ఆదిలాబాద్ ప్రజల నుంచి దోసుకున్న పైసలు. ఆ మళ్ళా చెప్తున్న పెద్దమ్మ, ఈసారి జోగు రామన్న ఓటుకు 3,000 వస్తాయట, ఓటుకు 3,000. లారీలకు లారీలు కళ్ళు సీసాలు పంపిస్తారు మీ ఊరికి జోగు రామన్న, పెట్టెలకు పెట్టెలు కళ్ళు సీసాలు, కట్టలకు కట్టెల నోట్లు పంపిస్తాడు. అన్ని మిమ్మల్ని దోసుకొని సంపాదించిన పైసలే. కుంటాళ్ళ కుంటాలు ఇట్లాంటి 5-6 వేల శిఖరం పంపిస్తారు కుంటాళ్ళ కుంటాలు. అరే బిడ్డ దావా చేసుకోండి, తినుండి తాగుండి అంటాడు, మళ్ళా ఓటేయమంటాడు. వేస్తారా? వేస్తారా జోగు రామన్నకు? ఈసారి జోగు రామన్న గెలిస్తే మళ్ళా 5 ఏళ్ళు మీకు ఇల్లు రావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు పింఛన్ రావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు రేషన్ కార్డు రావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు రుణమాఫీ రాదు, మళ్ళా 5 ఏళ్ళు మీకు వజీఫ రాదు, మళ్ళా 5 ఏళ్ళు మీ పిల్లలకి స్కాలర్షిప్లు రావు, మళ్ళా 5 ఏళ్ళు మిమ్మల్ని రాసి రంపాన పెడతాడు, మీ కడుపు మాడుస్తాడు జోగు రామన్న. మీ అందరి ఉసురు జోగు రామన్న తలుపుతాడు. మీ అందరికి ఒకటి విన్నపం చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి ముందరికి నేను వచ్చిన, ఒక్కసారి ఆలోచించండి. బర్లు రాసుకునే జోగు రామన్నకు దీపాయగూడెంలో జోగు రామన్న బర్లు రాసుకుంటుండే, అట్లాంటి జోగు రామన్నకు 4 సార్లు మీరు ఎమ్మెల్యే గెలిపించారు. మనమే ఎమ్మెల్యే గెలిపించినాం 4 సార్లు, ఒకసారి మంత్రి చేసినాం. ఏం చేసిండు ఈసారి జోగు రామన్న? బహిరూపలేశం వేసుకొని వస్తాడు, బహిరూపలేశం వేసుకొని వస్తాడు. ఏమంటారు తెలుసా? ఒడి పడతాడు, ఒడి పడతాడు. ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్, నేను ముసలోనైనా ఇది నాకు లాస్ట్ ఎలక్షన్, ఈ ఎలక్షన్ నన్ను గెలిపితే ఈసారి గెలిచి మీ సేవ చేసుకొని రిటైర్ అయిపోతా అనుకుంటా ఒడి పట్టుకొని వస్తాడు. నమ్ముతారా? నమ్ముతారా?
15 ఏళ్ళు మిమ్మల్ని రాసి రంపాన పెట్టినాడు, మీకు ఇల్లు లేకపోతే మిమ్మల్ని దిక్కులేని చేసినాడు, తాడిపత్రిలో ఇల్లు వేసుకున్న తాడి ఇళ్ల మీద తాడిపత్రి వేసుకున్నారు, 4 బండరాళ్ళు పెట్టుకున్నారు, ఇల్లు ఊరుస్తున్నాయి. వేసే కొత్తగా లగ్గాయిన వాళ్ళు, కొత్తగా లగ్గాలైన వాళ్ళకు 4 ఏళ్ళు ఎవరికైనా రేషన్ కార్డు వచ్చిందా? వచ్చిందా? కొత్తగా లగ్గాలైన వాళ్ళకి ఎవరికైనా వచ్చిందా? ఇల్లు లేవు, రేషన్ కార్డు లేవు, పింఛన్లు లేవు, లోన్లు లేవు. ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీ సోదరులకి ఒక్క లోన్ ఇప్పించిందా జగన్? ఒక్కటి, ఒక్క లోన్. బర్రె కొనుక్కుందనుకో, ఆటో కొనుక్కుందనుకో, ట్రాలీ కొనుక్కుందనుకో, ఒక్క లోన్ అనిపించిందా? చివరికి మీ ఊళ్ళో జోగురామన్న దళిత సోదరులు బర్రెలు చచ్చిపోతే, ఎడ్లు చచ్చిపోతే మోసుకుపోతందుకు ఒక డకల్ బండి కూడా కొనియలేదు జోగురామన్న? డకల్ బండి నేను వహించిన 2 డకల్ బండ్లు వహించిన మీ ఊరికి బండ్లు మోసుకుందా? చచ్చిపోతే మోసుకుపోతందుకు, ఆవులు ఎడ్లు చచ్చిపోతే మోసుకుపోతందుకు మీకు నేను మీ ఊళ్ళో దళిత బిడ్డలకి నేను 2 డకల్ బండ్లు కొనిచ్చిన? నేను జయమతి లక్ష్మీనారాయణ స్వామికి కోనేరు నిర్మాణానికి 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన, వచ్చిందా జోగురామన్? 1 రూపాయి ఇచ్చిందా? శంకుస్థాపన కూడా రాలే మీ ఊళ్ళో. నా సొంత రెక్కల కష్టంతో సంపాదించిన పైసల్ని మీ సేవ ఖర్చు పెడుతున్నా. జోగురామన్న ఇంత అన్యాయం చేసింది లేదా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారా? చేతి పట్టు పోటేస్తారా? ఒక్కసారి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కంది శ్రీనివాస రెడ్డి అనే నేను మీ బిడ్డను, మీ ఊరికి వచ్చిన వాడ వాడ తిరిగిన, బస్తీ బస్తీ తిరిగిన, గల్లీ గల్లీ తిరిగిన, గడప గడపకు పోయిన మీ ఊరికి వచ్చిన. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారా? కాక ఇస్తారా? ఒక్కసారి అవకాశం ఇవ్వండి. 4 సార్లు జోగురామన్న కాకు అవకాశం వచ్చింది, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. నేను జోగురామన్నంత పాప అక్కర్లేదు రావు. సొంత పరిసరతో నేను చదువుకున్నమ్మా, బాబు బాకీ వేసి చదివించిందని అమెరికా పోయిన, కంపెనీలు పెట్టే, మీకోసం సేవ చేయటందుకు నా భార్య బిడ్డలతో సహా ఆదిలాబాద్కి వచ్చిన, ఇప్పుడు ఆదిలాబాద్లోనే ఉంటున్నా, 2 రోజుల నుంచి మీకోసం సేవ చేస్తున్నా. ఎన్నిసార్లు వచ్చిన నేను జయనత్ గ్రామానికి? 25 సార్లు 30 సార్లు వచ్చిన నేను జయనత్కి. ఎప్పుడు కలిసిపోయినా జయనత్లు వచ్చి ఇవ ఈడన్నా ఆడన్నా ఛాయ రాగి 4 మంచి ముచ్చట్లు చెప్పి మీ కష్టం సుఖం తెలుసుకొని పోయిన జయనత్ గ్రామస్తులారా, నేను కంది శ్రీనివాస రెడ్డి నేను మీ అందరికి నేను వాగ్దానం ఇస్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామంటే కట్టించినాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 5 లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకోలేదు. మీ ఇంటి జాగా ఉన్న దగ్గరనే, ఇంటి జాగా లేని వాళ్ళకు జైన చుట్టుపక్కల గవర్నమెంట్ భూములు ఉంటే ఆ భూములన్నింటినీ కూడా ప్లాట్లు వేసి ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు పంచే బాధ్యత నేను తీసుకుంటా, కంది శ్రీనివాస రెడ్డి తీసుకుంటాడు. మీ అందరికీ ఎన్ని గవర్నమెంట్ భూములు ఉంటే అన్ని భూములలో ప్లాట్లు చేపించి ఇండ్ల జాగాల్లో ప్లాట్లు ఇప్పిస్తా నేను. 5 లక్షల రూపాయలు ఇల్లు పెట్టుకోవడానికి ఇస్తా. మీ ఇంట్లో ఇప్పుడు పింఛన్ 2000 వస్తున్నది, ఈ పింఛన్ని 2500 చేస్తాం. అమ్మా తాత ఇద్దరికి పింఛన్ ఇస్తాం. ఇప్పుడు ఒక్కళ్ళకే వస్తున్నది పింఛన్, ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ పింఛన్ ఇస్తుంది. నేను చెప్పింది కాదు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు చెప్పిన మాట, కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట. అమ్మా తాతలకు కలిపి ఇంటికి 5000, నెలకు 5000 వజీప్ వస్తుంది. చదువుకున్న పిల్లగాళ్ళు పై చదువులు చదువుకుంటందుకు నెలకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. 15 ఏళ్ల కిందట 75000 80000 రుణమాఫీ చేస్తాం, ఇప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. మునాప పట్టిన రైతులకు కూడా, భూమి ఉన్నా భూమి లేని మునాప పట్టిన రైతులకు కూడా రైతు బంధు, చిన్న చిన్న రైతులకే ఎకరానికి 15000 రూపాయల రైతు బంధు ఇస్తాం.
యాభై ఎకరాల్లో రైతు బంధు కోసేస్తాం, తీసేస్తాం. యాభై ఎకరాల్లో రైతు బంధు కోసేస్తాం. పీఎం రైతు బంధు కార్లాచ్చి రైతు బంధు తీసుకునే దాన్ని ఉత్త కార్తోనే పంపిస్తాం. 100 ఎకరాల్లో రైతు బంధు ఇయ్యం, 50 ఎకరాల్లో రైతు బంధు ఇయ్యం, 70 ఎకరాల్లో రైతు బంధు ఇయ్యం. పేదోనికి, గరీబోనికి, చిన్న భూమినోనికి, తక్క భూమినోనికి రైతు బంధు ఇస్తాం. ఎంత ఇస్తాం రైతు బంధు? సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. ఉపాధి హామీ కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తాం. మీ బ్యాంకుల డిపాజిట్ అయితే సంవత్సరంకు 12,000 రూపాయలు ఇస్తాం. మీకు పని దొరికినా దొరకకపోయినా నెలకు 1,000 రూపాయలు వస్తాయి. భూమి ఉండి రైతు చచ్చిపోతే 5 లక్షలు వస్తున్నాయి, అవునా? భూమి లేని రైతు చచ్చిపోతే, బర్రె చచ్చిపోయినా, గొర్రె చచ్చిపోయినా, మనిషి చచ్చిపోయినా సమాజం మమ్మల్ని తీసుకుపోయి పడెత్తున్నారు బయట. భూమి లేని రైతు చచ్చిపోయినా కూడా 5 లక్షల రూపాయల రైతు బీమా ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత భూమి ఉన్నోళ్ళకి ఎక్క అవసరమా, భూమి లేని వాళ్ళకి ఎక్క అవసరమా? భూమి లేని వాళ్ళకి ఏమవసరం? భూమి లేని రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయల రైతు బీమా ఇస్తాం. ఆడబిడ్డలకు, ఆడవాళ్ళ బిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇప్పుడు ఎంత ఒక సిలిండర్ ఉన్నది? 1,300 రూపాయలకు ఒక సిలిండర్ ఉన్నది. మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం. విద్యార్థులందరికీ కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాం. అంటే మీ చదువుకునే పిల్లలందరికీ కాలేజీ ఫీజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గవర్నమెంట్ కడుతుంది. చదువుకునే పిల్లలందరికీ ఈ 10 హామీలు, మీరు పెళ్లిళ్ళకు పోయినా, పేరెంట్కు పోయినా, లగ్నంకు పోయినా, ముహూర్తంకు పోయినా, మీ బంధువులకు, మీ చుట్టాలకు చెప్పండి. కంది శ్రీనివాస్ రెడ్డి సార్ మా ఊరికి వచ్చిండు, 4 మంచి మాటలు చెప్పిండు, జోగు రామన్న మనల్ని ఇంత దోసుకొని తింటున్నాడో చెప్పిండు, ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఏమని చెప్తారు? అందరూ చెప్తారా గట్టిగా? అట్లనే జోగు రామన్న ఏమన్నాడు మొన్న, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఉరేసుకుంటా అన్నాడు. చెప్తుందా జోగు రామన్న? మా ఎస్సీ సోదరుల దగ్గర, ఎస్టీ సోదరుల దగ్గర, బీసీ సోదరుల దగ్గర, మైనార్టీ సోదరులు అందరు కలిసి నీకు ఉడితాడు పేదింపు బిడ్డ, ఉడితాడు సిద్ధంగా ఉండని ఉరేసుకుంటేందుకు సిద్ధంగా ఉండు జోగు రామన్న. సవాల్ చేసిన ఎవరో ఉరేసుకుంటేందుకు సిద్ధంగా ఉండు. మా దగ్గర తాడు, గట్టి తాడు ఉన్నది, కింద వరగొట్టకుండా మనిషిని ఉరిదీతి చచ్చిపోతాడు. అట్లాంటి తాడు పేదలు మా ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, మైనార్టీ సోదరులు, గరీబ్ వాళ్ళు, పేదోళ్ళందరూ నీకు ఒక తాడు వేరిండ్రు, ఉరేసుకుంటాను కదా జోగు రామన్న, ఉరేసుకుంటేందుకు సిద్ధంగా. జోగు రామన్న నువ్వేళ్ళు బతుకు కానీ ఇట్లాంటి లంగ మాటలు, అబద్ధం మాటలు, తప్పుడు మాటలు చెప్పకు. జోగు రామన్న నీ కాలం కలిసి వచ్చింది. నిన్ను ప్రజలు ఎంతో మంచోడు అనుకున్నారు. నేను జోగు రామన్న ఇంత పెద్ద రాక్షసుడు అనుకోలే కదా, అంతేనా? మంచోడు అనుకోని ఓట్లేసి రాక్షసుడు, పాపాత్ముడు అని తెలియదు మీకు. ఇది 15 ఏళ్ళ తెలిసిందా జోగు రామన్న పాపాత్ముడు? గజకర్ణ, గోకర్ణ, తక్కు టమాట విద్యలు వాడతాడు, భేతాల మాంత్రికుల్లాగా మంత్రాలు ఎత్తాడు, మళ్ళా విడగట్టుకొని వస్తాడు, ఓట్లేయమంటారు. చిన్న ఓట్లు ఎత్తారా జోగు రామన్నకు? ఇస్తారా? జోగు రామన్నకు ఓట్లేస్తే మన గోషి, గోషి కూడా తీసుకొనిపోతాడు జోగు రామన్న గోడ్లెత్తి. ఆ గోషన్న మనం కష్టపడి సంపాదించుకునేది, కైకిలు చేసి సంపాదించుకునేది, ఆ గోషి కూడా తీసుకుపోతాడు జోగు రామన్న. ఈసారి గట్టిగా జోగు రామన్నకు కమ్మరు కొలిమిగా గడ్డపారను కాల్చి, గట్టిగా కర్రు కాల్చి, పిర్ర మీద ఆట పెట్టండి జోగు రామన్నకు. జీవితాంతం గుర్తుండాలా? గుర్తుంటాయా? చేస్తారా? నేను జైలుకి కచ్చిపోయినా కదా. రేపు జోగు రామన్న తొత్తులు, జోగు రామన్న మనుషులు రేపు నన్ను ప్రెస్ మీట్ పెట్టి తిడతారు. ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి తిట్టేటప్పుడు మీ ఊళ్ళో ఎంతమందికి ఇల్లు కావాలో, ఎంతమందికి రాలేదో వాళ్ళ గురించి చెప్పమని చెప్పండి. వజీ ప్రాణాలకు వజీ ఇమ్మని చెప్పండి. రేషన్ కార్డులకు రేషన్ కార్డు రాలేదని చెప్పి, ప్రాణాలకు రేషన్ కార్డు ఇమ్మని చెప్పండి. జోగు రామన్నను నేను ప్రజల కోసం, మీకోసమే అడుగుతున్నా. కానీ కాక, మామ, తమ్ముళ్ళు, జోగు రామన్న పెద్దమ్మ, నా మీద జోగు రామన్న కేసులు పెట్టిస్తున్నాడు, పోలీసు కేసులు. నాతోని తిరిగేటోళ్ళ మీద కేసులు పెట్టిపించిండు, నా మీద కేసులు పెట్టిపించిండు. లాస్ట్కు నా తల్లిదండ్రులు,
మా ఊర్లో వ్యవసాయం చేసుకుంటారు మా తల్లిదండ్రులు. మా తండ్రి మీద మా తల్లి మీద కూడా కేసు పెట్టించండి జోగరామన్న. మా తండ్రి మీద కూడా కేసు అయింది, మా తల్లి మీద కూడా కేసు అయింది. ఇప్పుడు ఎందుకు కేసు పెట్టించిండే నన్ను? ఎందుకు కేసు లేనయే? మీకోసం అడిగినందుకే. మీకు ఇల్లు కావాలని, మీకు పింఛన్లు కావాలని, మీకు రేషన్ కార్డులు కావాలని, మీకు వజీపు రావాలని, మీకు రుణమాఫీ కావాలని, మీకు భూములు కావాలని, మీకు ప్లాట్లు కావాలని ఇవి అడిగినందుకే నా మీద కేసులు పెట్టించిండు. ఈసారి జోగురామన్న పైసల్ని నమ్ముకున్నాడు. 350 కోట్లు పెట్టి గెలుస్తాడు ఈసారి జోగురామన్న. 350 కోట్లు ఖర్చు పెడతాడు హైదరాబాద్ లో గెలుతుంది. జోగురామన్న నువ్వు పైసల్ని నమ్ముకున్నావు, కన్నీ శ్రీనివాస్ రెడ్డి అనేటోడు ప్రజల్ని నమ్ముకున్నాడు. జోగురామన్న ప్రజల్ని నమ్ముకున్నాడు. నేను ప్రజల్ని నమ్ముకున్నా, జోగురామన్న పైసల్ని నమ్ముకున్నాడు. జోగురామన్నకు ఆదిలాబాద్ ప్రజలకు జరుగుతున్న పోరాటం ఇది. జోగురామన్న గెలుతాడా? జోగురామన్న పైసలు గెలుతాయా? కన్నీ శ్రీనివాస్ రెడ్డి ప్రజలు గెలుతారా? చెప్పండి, మీరేనా చెప్పండి. ప్రజలు గెలుతారా? జోగురామన్న గెలుతారా? ప్రజా ద్రోహి జోగురామన్న, ఎస్సీల ద్రోహి జోగురామన్న, బీసీల ద్రోహి జోగురామన్న, ఆదివాసీ గిరిజన ఎస్టీల ద్రోహి జోగురామన్న, మైనారిటీల ద్రోహి జోగురామన్న, ప్రజల ద్రోహం చేసిండు ప్రజలకు ప్రజా ద్రోహి జోగురామన్న. ఈ జోగురామన్నని చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ గడ్డ మీద 40,000 మెజార్టీతో గెలవబోతున్నదని తెలియజేసుకుంటూ మీరు ఇక్కడ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏ చిన్న, మీరు యూత్ పిల్లలు ఉన్నారు కదా, మీ యూత్ పిల్లల్ని చదువుకుంటేందుకు స్కాలర్షిప్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తారు. మీకు జోగురామన్ ఒక రూపాయి, మీకు చదువుకుంటప్పుడు స్కాలర్షిప్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తారా? మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఇంకొకడు ఉన్నాడు జోగురామన్న, తానా అంటే తానా అంటాడు, పాయల్ శంకర్. ఈ జోగురామన్న పాయల్ శంకర్ ఇద్దరు దొంగలు, ఇద్దరు గజ దొంగలు, తోరు దొంగలు. ఇద్దరు కూడా పొద్దు నిండా ఏడ భూములు ఉన్నాయి, ఏడ కబ్జా వేయాలా, ఏడ ప్లాట్లు కొట్టేయాలా, ఏడ దందాలు చేయాలా, వ్యాపారం చేస్తే దగ్గర డబ్బులు వసూలు చేస్తారు, దందాలు చేస్తారు, సెటిల్మెంట్లు చేస్తారు, పంచాయతీలు చేస్తారు. రాత్రి ఇద్దరు కలిసి ఇంటికి పోయి పంచుకుంటారు. పాయల్ శంకర్ జోగురామన్ ఇద్దరు కలిసి వాటాలు వేసుకుంటారు. నీకింత నాకంత. జోగురామన్న పాయల్ శంకర్ ఒక్కడే. జోగురామన్ అనేటోడు బీజేపీ పార్టీని, నేను ఎందుకు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో కలిసినా తెలుసా, ఈ పాయల్ శంకర్ అనేటోడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు. బీజేపీ పార్టీని ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జోగురామన్న బూట్ల గ్రాహించిండు, బూట్ల గ్రాహించేవాడు. పాయల్ శంకర్ అనేటోడు జోగురామన్న బూట్ల గ్రాహించిండు బీజేపీని. పాయల్ శంకర్ అనేటోడు గెలుసుడు, అనికి గెలుసుడు ముఖ్యం కాదు పాయల్ శంకర్ కు. జోగురా డబ్బులు తీసుకొని జోగురామన్నకు అమ్ముడు పోయడం ముఖ్యం. పాయల్ శంకర్ అనేటోడు జోగురామన్నకు ప్రతిసారి అమ్ముడు పోతాడు. 3 సార్లు ఓడిపోయింది జోగురామన్న దగ్గర. ప్రజలందరూ ఏమంటారు, పాయల్ శంకర్ అనేటోడు పైసలు తీసుకొని డబ్బులు ఎంచుకొని ఓడిపోయింది అంటారు. జోగురామన్నకు పాయల్ శంకర్ కు ఇద్దరి ఆత్మ ఒక్కటే, అలా శరీరాలు వేరు. ఇద్దరు ఒక్కటే పాయల్ శంకర్ జోగురామన్ ఇద్దరు తోడుదండలు. ఇద్దరు రోజు కలిసే వ్యాపారాలు చెప్తారు, దందాలు చెప్తారు, రాత్రి పోయి ముఠ వాటాలు పంచుకుంటారు. ఈసారి జోగురామన్నకు వ్యతిరేకంగా అన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వాడాలా? పాయల్ శంకర్ కు ఓటేస్తే మురిగి నీళ్ళ లేసినట్టే, మూడు లేసినట్టే ఓటు. పాయల్ శంకర్ డబ్బర ఒక్క ఓటు కూడా వాడద్దు. పాయల్ శంకర్ అనేటోడు మరి పాయల్ శంకర్ మంచోడైతే ప్రజలందరూ పాయల్ శంకర్ దొంగ, లంగ, భూములు ఆక్రమిస్తాడు, కబ్జాలు చెప్తాడు, సెటిల్మెంట్లు చెప్తాడు, పైసల కమ్ముడు పోతాడు అని పాయల్ శంకర్ గురించి ఎందుకు అంటున్నారు? నిప్పులేందే పోగొత్తుగా, అది తప్పు ఏందే ప్రజలు అయితే అనుకోరు కదా. సో పాయల్ శంకర్ జోగురామన్న ఇద్దరిని కలిపి బండకేసి కొట్టేయండి, కొట్టరా? మీ అందరినీ పేరు పేరున ఈ ప్రోగ్రామ్కి సహకరించినందుకు మీ దగ్గర మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సెలవు మీ అందరికి. థ్యాంక్ యూ. కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం.
ఇతన్ని కలిసినా నేను సర్టిఫికెట్ తెచ్చిండాలి ఇతన్ని కలిసి